మందికి లీన్ పిసిఓఎస్ అంటాము. లీన్ పిసిఓఎస్ జనరల్ గా హెరిడిటరీ ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి జనరల్ గా స్ట్రెస్ లేకుండా మామూలు రొటీన్ నార్మల్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాము. వీళ్ళకి జనరల్ గా ఇవన్నీ కనుక కరెక్ట్ అయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి. ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ ఫ్లో లేకుండా ఉంటుంది. ఎవరికైతే ఇంకా ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుందో హార్మోనల్ పిల్స్ అనేవి ఇస్తాము. ఈ పిల్స్ 21 డేస్ టాబ్లెట్స్ కిందకి ఇస్తాము. ఈ 21 డేస్ టాబ్లెట్స్ జనరల్ గా 6 మంత్స్ వరకు కోర్సు నడుపుతాము. ఈ కోర్సు నడిపాక జనరల్ గా మీరు ఈ లోపల కనుక వెయిట్ కనుక తగ్గినట్టయితే మీకు నార్మల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అయితే కొన్ని రకాల నాన్ హార్మోనల్ టాబ్లెట్స్ అని ఉంటాయి. ఇవి కనుక మీకు పీరియడ్ వచ్చిన టైంలో హెవీ ఫ్లో అవుతున్నప్పుడు ఈ టాబ్లెట్స్ కనుక మీరు వేసుకున్నట్లయితే 3-4 డేస్ సైకిల్ అప్పుడు వేసుకుంటే జనరల్గా తగ్గిపోతుంది. ఇది ఒక 6 మంత్స్ వరకు కంటిన్యూ చేసి ఆ 6 మంత్స్ వరకు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రికర్ అవ్వలేదు అంటే తర్వాత ఆపేయచ్చు. అది కాకుండా కొంతమందికి ఈ నాన్ హార్మోనల్ పడకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ప్రొజెస్టెరాన్తో ఇవ్వచ్చు, కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా ఇవ్వచ్చు. ఇవి కూడా పనిచేయకపోతే ఆ లోపల ఉన్న కారణం ఏంటో చూసుకొని ఒకవేళ ఫైబ్రాయిడ్ అయితే మయోమెక్టమీ అని చేస్తాం. చిన్న లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి ఉంటాయి, ఇవి ఎండోస్కోపీ అని చెప్తాం. ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్లో లాప్రోస్కోపీ అనేది ఉంటుంది. ఈ లాప్రోస్కోపీ వల్ల మీకు ఆ చిన్న గడ్డల్ని తీసేయచ్చు. ఒకవేళ గర్భసంచి లోపల పొరం అందంగా ఉండి పాలిప్స్ లాంటివి ఉన్నట్లయితే హిస్ట్రోస్కోపీ చేసి అవి తీసేయచ్చు. ఒకవేళ గర్భసంచి బాగా పెద్దగా ఉంది, అసలు ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉంది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదంటే వయసును బట్టి దాన్ని బట్టి లాస్ట్ ట్రీట్మెంట్ కిందకి హిస్టెక్టమీ అనేది చెప్తాము. ఎవరికైతే ఏ మందులు వాడినా కూడా మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రాకున్నట్లయితే అట్లాంటి వాళ్ళకి ఇది చెప్తాము. ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఉండేదో హార్మోనల్ ట్రీట్మెంట్ మిరీనా అనే లూప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఈ మిరీనా అనే లూప్ గర్భసంచిలో పెడతాము. ఈ గర్భసంచిలో పెట్టడం వల్ల హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గేటప్పుడు దానికి 6 మంత్స్ వరకు అడ్జస్ట్మెంట్ పీరియడ్ అని చెప్తాము. ఈ 6 మంత్స్ వరకు మీకు స్పాటింగ్ అవ్వడము, ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత 6 నెలలకి అడ్జస్ట్ అయ్యాక మీకు వన్స్ ఇన్ ఎవరి పీరియడ్ వచ్చినప్పుడు కొద్దిగా బ్లీడింగ్ అవడం లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ ముందు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేశాక మీకు ఎటువంటి ట్రీట్మెంట్తోనూ మీకు బెనిఫిట్ అవ్వట్లేదు, ఇంకా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతున్నట్లయితే అప్పుడు లాస్ట్ రిసార్ట్గా హిస్టెరెక్టమీ అనేది చెప్తాము. ఈ ఎవరికైతే బుట్లు ఆగిపోయాక బ్లీడింగ్ అయిందో అట్లాంటి వాళ్ళకి హిస్టెరెక్టమీ అనేది మ్యాండేట్గా చెప్తాము. ఎందుకంటే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే బయాప్సీ చేశాక కొన్ని రకాల బయాప్సీ కారణాల వల్ల హిస్టెరెక్టమీ అనేది చేయాల్సి వస్తుంది. ముట్లు ఒడిగిపోయాక వచ్చే బ్లీడింగ్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్కి కొన్నిసార్లు అట్రోఫిక్ వెజైనైటిస్ అంటాం. ఈ అట్రోఫిక్ వెజైనైటిస్ అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా ఇదైపోయి ఆ వెజైనల్ స్కిన్ దగ్గర స్క్రాక్స్ వచ్చి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి బ్లీడింగ్ అవ్వగానే ఒకసారి డాక్టర్ని కలిస్తే ఆ డాక్టర్ని కలిసాక లోపల ప్రాబ్లమా, లేకపోతే గర్భసంచి ముఖద్వారం ప్రాబ్లమా, గర్భసంచి లోపల పొర ప్రాబ్లమా అనేది తెలుసుకుంటాం. ఆ తెలుసుకొని ఒకవేళ లోపల పొర గనక 5 mm కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, 4-5 mm కనుక ఉన్నట్లయితే మేము జనరల్గా బయాప్సీ అనేది తీసాం. ఈ బయాప్సీలో కనుక మీకు క్యాన్సర్ కానీ, క్యాన్సర్ సంబంధించిన ఎర్లీ స్టేజెస్ కానీ, లేకపోతే హైపర్ ప్లేషియాస్ కానీ ఏమున్నా సరే హిస్టెక్టమీ అనేది అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ఇట్లాంటివి ఏమీ లేనట్లయితే జస్ట్ పాలిప్ ఉండి పాలిప్ నార్మల్ అని వచ్చి బయాప్సీ తర్వాత అట్రోఫిక్ వెజైనైటిస్ కనుక ఉన్నట్లయితే వీటి వాటికి మట్టు నార్మల్గా వదిలేస్తాము. కానీ రెగ్యులర్గా చెకప్లో ఉండమని చెప్పి చెప్తాము. రెగ్యులర్గా స్కానింగ్ చేయించుకోవడము, ప్యాప్స్మియర్స్ చేయించుకోవడము ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఎవరెవరికి ఎటువంటి ప్రాబ్లం ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది అనేది. ఇప్పుడున్న మన జనరేషన్లో మనకి చాలా చిన్న లాప్రోస్కోపీస్ అనేవి వచ్చాయి, అంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటాం. ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటే ఇన్ జనరల్గానే స్మాల్ హోల్ అనేది ఇస్తాము పొట్ట మీద, జస్ట్ అంబ్లికస్ దగ్గర ఒక చిన్న 5.5 సెంటీమీటర్ కానీ 1 సెంటీమీటర్ కానీ హోల్ ఇచ్చి యూట్రస్ రిమూవల్ కానీ, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ రిమూవల్ కానీ చేస్తున్నాము. ఇంకా న్యూర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏంటంటే వెజైనల్ లాప్రోస్కోపీ అని చేస్తున్నాం. ఈ వెజైనల్ లాప్రోస్కోపీలో శరీరం నుంచే యూట్రస్ తీసేయడము, లేకపోతే ఫైబ్రాయిడ్స్ తీయడము, ట్యూబ్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ట్యూబ్స్లో తీయడము, ఓవేరియన్ సిస్ట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటికన్నిటి కూడా న్యూర్ టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు. మీ డాక్టర్ గారిని అడిగితే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు
ఖర్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది తీసుకోండి.